పాతికేళ్ల తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. సీమలోనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని ఓడించారు ఆ మహిళా నేత. గత ఎన్నికలలో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారో ఈసారి అంతే మెజారిటీ సాధించి రివెంజ్ తీర్చుకున్నారు. మూడవసారి గెలిచి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? పాతికేళ్ల తర్వాత విజయం, మహిళా నేత మూడోసారి మారిన సీమ రాజకీయం. కర్నూలు జిల్లా పాణ్యం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇప్పటి వరకు 9 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచారు సీమ సీనియర్ లీడర్. 3 సార్లు ఓటమిని చవిచూశారు. 1999 తర్వాత ఇప్పటిదాకా పాణ్యంలో టీడీపీ గెలవలేదు. అలాంటి చోట ఈసారి పసుపు జెండా ఎగరేసి రికార్డు సృష్టించారు గౌరు చరితారెడ్డి. గత ఎన్నికల్లో 40,000 ఓట్ల తేడాతో రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓడిన చరితారెడ్డి ఈసారి అంతే మెజారిటీ సాధించి తన గెలుపుతోనే సమాధానం చెప్పారు. గౌరు చరితారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఇది మూడోసారి. నందికోట్కూర్ నుంచి 1 సారి, పాణ్యం నుంచి 2 సార్లు గెలిచారామె. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనత దివంగత శోభానాగిరెడ్డి తర్వాత గౌరు చరితకే దక్కింది. సీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ కి కేర్ ఆఫ్ పాణ్యం నియోజకవర్గం. ఫ్యాక్షన్ జిల్లాలో ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చిన గౌరు దంపతులు ట్రెండ్ మార్చారు. వివాదాలకు దూరంగా ఫ్యాక్షన్ నుంచి బయటపడి నమ్ముకున్న క్యాడర్ కి అండగా నిలవడంతో ఈ ఎన్నికల్లో విజయం వరించింది. క్యాడర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు గౌరు దంపతులు. ఇప్పుడు ఆ కార్యకర్తలే గౌరు కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టారన్న చర్చ జరుగుతోంది. ప్రతి రౌండ్లో 95% గ్రామాల్లో టీడీపీ హవా కనిపించడానికి కార్యకర్తలు కారణంగా చెప్పుకుంటున్నారు. ఓర్వకల్, గడివేముల, కల్లూరు, కల్లూరు అర్బన్, పాణ్యం మండలాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో ఆధిక్యాన్ని కనబరిచారు టీడీపీ అభ్యర్థి గౌరు చరిత. గౌరు వెంకటరెడ్డి పాణ్యంతో పాటు అటు నందికోట్కూరు నియోజకవర్గానికి కూడా టీడీపీ ఇన్ఛార్జ్. 2 చోట్ల పార్టీ విజయంలో గౌరు కీలకంగా వ్యవహరించారంటున్నాయి పార్టీ శ్రేణులు. దీనికి తోడు సూపర్ 6 పథకాలు, చంద్రబాబు ప్రచారం టీడీపీకి కలిసొచ్చాయని చెబుతున్నారు. పాణ్యంలో 1983 నుంచి పోటీ చేస్తూ వస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డిపై సహజంగా ఉండే ఎంతో కొంత వ్యతిరేకత టీడీపీకి ఈసారి ప్లస్ అయిందని చెబుతున్నారు. రాంభూపాల్ రెడ్డిపై వ్యక్తిగతంగా పెద్దగా వ్యతిరేకత లేకపోయినా క్యాడర్ వల్ల ఆయన డామేజ్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూముల పంచాయతీలతో కబ్జాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయనే ప్రచారం కాటసాని కొంపముంచినట్లు భావిస్తున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా ఎమ్మెల్యే కావడం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందడం చరితకు ప్లస్ పాయింట్. అదృష్టం కలిసొస్తే మా చరితమ్మ మంత్రవుతారని పార్టీ క్యాడర్ ప్రచారం చేస్తోంది. గౌరు చరిత భారీ మెజార్టీతో గెలవడంతో పాణ్యంలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోసినట్లయింది.